മല്ലി ബീജവും മുളകത്തി ബീജവും വേഗിച്ചും എത്തണം. മന ജാഗ്രത മിസും കൊട്ട് ചെട്ടലേ അക്കട ജാഗ്രത എന്ന അവസരമായ ദാന്നി చేస్తున్నాం. ఖర్చు అనవసరం, దాన్ని తగ్గించేస్తున్నాం. మన జీవితం ఇది వడ్డించిన విస్తర కాదు. ఏ టైంలో ఎలా ఉంటామో తెలియదు. మన జాగ్రత్తలో మనం ఉంటే జీవితాంతం సుఖపడతాం. అది జీవితాంతం సుఖపడాలా లేదా? ఇప్పుడు ఊరికే ఎచ్చలాగా పెట్టేసి రజోగుణంతో ఓహో ఓహో అంటారని ఆ తర్వాత మళ్ళీని భిక్షాందేహి కొవ్వెక్కి పెట్టింది ఇప్పుడు అడుక్కుంటాను అన్న మొక్క మన సత్సంగులు అనిపించుకోకుండా విజయదశమి నాడిచ్చి విజయదశమి నాడు నా ప్రార్థన బ్రహ్మార్థం అది. ఈ ఒక్క మొక్క మీకు చాలా పెద్దోళ్ళు. జాగ్రత్త జాగ్రత్త వేరు, పిసుగుట్లు జాగ్రత్తగా ఉన్నామనుకోండి, మితాహారం మితనిద్ర ఇవన్నీ జాగ్రత్తలే కదా. ఆశ అనేది లేకుండా ఉంటుందా లేదా జాగ్రత్త? మళ్ళీ మొలకెత్తామా? మళ్ళీ సృష్టికి రాము. సృష్టి ఆదేనంలో కావాలంటే కారణదేహంగా కావాలంటే వస్తా. మీకు అందరినీ ఉద్ధరించాలంటే కారణదేహంతో వస్తా. కానీ మళ్ళా వేగించిన విత్తనం చేసుకోకపోతే ఎలా కుదురుతుంది? జీవబ్రహ్మైక స్థితి అంటే ఏలవేరా? అన్ని జాగ్రత్తగా ఉంటేనే జీవబ్రహ్మైక స్థితి ఉంది. తనతో తానుగా ఎప్పుడు కుదురుతుంది? అన్ని తానే అనుకోవాలి. అస్తమానం తిరిగేసి అస్తమానం చేసేస్తే ఏమి ఉండదు. నీ ఒళ్ళు పోను అప్పుడు ఏమవుతుంది? అన్ని గుంజులు వదిలిపోయి మళ్ళీ అమర్చుకో. మన జాగ్రత్తలో మనం ఉందాం. ఒకళ్ళ కోసం కాదు మనం పుట్టాం, మన పని కోసం. ఏ పని? నేను పరమాత్మ స్వరూపాన్ని అన్న భావంతో ఉండటం కోసం ఈ దేహాన్ని వాడాలి అని చెబుతుంది. అది ఈ దేహాన్ని ఈ పనిముట్టుని ఎంత జాగ్రత్తగా వాడాలి. జాగ్రత్తగా, జాగ్రత్త అంటే అన్నిటికీ పనికొస్తుంది ఆ వాక్యం. జాగ్రత్తగా వాడాలి. అప్పుడు ఏమవుతుంది? జాగ్రత్తగా మళ్ళీ రాం జన్మకి. జాగ్రత్తగా ఉంటాం కదా ఏటలోని జన్మన్న దుఃఖ ప్రవాహంలో మళ్ళీ పడం కాక పడ. ఈ ప్రవాహంలో మళ్ళీ రాకుండా ఉంటుంది కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటేనే జాగ్రత్త. ఇప్పుడు కన్ను ఉంది, ఇష్టవచ్చినట్టు చూసేసి ఇష్టవచ్చినట్టు తిరిగేసి వస్తే ఏం చెప్తుంది? కన్ను పెట్టలేకో, దాన్నే జాగ్రత్త. నోరు ఉంది, ఇష్టం వచ్చినట్టు వాక్యాలు మాట్లాడితే కుదురుతుందా? మీరు ఏదన్నా తెస్తే తేకండి. మీరు అనిపెట్టు నాకు ఆశని, నాకు ఆశని కల్పించకండి అంటున్నాను. ఎవరన్నా ఏదైనా తెస్తే ఏమంటున్నాను? ఆశని కల్పించకండి అంటున్నాను. అవునా? ఎన్నో తెస్తేని ఎందుకు తెస్తున్నాను? అక్కడ కూర్చోటం కాదు, ఏం చెప్పినా వింటున్నారు. అదే మొగుడు కళ్ళు ఈ ఎవరు ఏం చెప్పినా వింటారు. ఇక్కడ అమ్మంటే ఇష్టాన్ని వింటున్నారు, ఆలోచించు. ఎందువలన ఇష్టం? ఏమి ఇష్టం? నేను బ్రహ్మాన్ని అని నాకు తెలియజేశారని, సత్యం తెలియజేశారని అపరిమితమైన ఇష్టం. అర్థమైందా? జన్మకులు రాకుండా చేస్తున్నారమ్మా, మా గురించి మాకు తెలియజేశారు నేను బ్రహ్మాన్నని. ఆ ఇష్టం మీకు అర్థమైందా? ఈ ఇష్టాన్ని అందరినీ అందరూ తానే అన్న భావంతో నిలబెట్టుకోవాలి.